मచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నానికి పిచ్చి బాగా ముదిరిపోయింది. అజ్ఞానం ఎక్కువైంది. తాడేపల్లి నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదివే పాలేరుకి ఒకటే మాట చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందేంటో ఒక్కసారి స్పష్టంగా మరొకసారి వినాలని పేర్ని నానిని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు వేరు, నాయకులు వేరు. వైసీపీ అయినా బీఆర్ఎస్ నాయకులైనా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడితే వాటిల్ని ఇరు ప్రాంతాల ప్రజలకు అంటగట్టద్దని పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికల మీద మాట్లాడారు. నాయకులు మాట్లాడేటువంటి మాటల్ని ప్రజలకి ఆపాదించద్దని, ప్రజల్ని కించపరచద్దని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ మాటలు నిన్నో మొన్నో కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ నాయకులు తప్పుగా మాట్లాడితే వాళ్ళను కూడా ఖండించి హితవు పలికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ ప్రజల్ని కించపరిచేలా ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాట్లాడడం, వైసీపీ నాయకులు దాన్ని రాజకీయ కోణంలో మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అదేవిధంగా తెలంగాణ ప్రజలను కూడా ఒక్కసారి పేర్ని నాని గారు, సిదిరి అప్పలరాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు వినాలి, దాని మీద స్పందించాలి. ఈ పాలేరు పేర్ని నానికి ఆ మాటలు వినపడుతున్నాయా, వినపడట్లేదా? లేకపోతే ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్నే తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారా? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజున తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీ మంత్రులకో ఎందుకు పౌరుషం రావట్లా? ఆయన రాజధాని గురించి, పోలవరం గురించి, విశాఖ ఉక్కు గురించి, రోడ్ల గురించి, ఇసుక పాలసీ గురించి మాట్లాడుతూ మీరు ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు లేవు, తెలంగాణలో ఉంటా ఉన్నారు, ఓటు మార్చుకోండి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు అనిపించట్లేదా? మీ పాలన మీద పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించరు? పేర్ని నాని కానీ, సిదిరి అప్పలరాజు గారు కానీ, కారుమూరు నాగేశ్వరరావు గారు కానీ, లేదా బొత్స గారు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలా? మీరు ఎందుకంత భయం మీకు? అంటే మీరు కేసీఆర్ గారిని కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ, లేకపోతే బీఆర్ఎస్ మంత్రులను కానీ విమర్శలు చేస్తే లోటస్ పాండ్ ఏమైనా కూలిపోద్దని భయమా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ పాలన పరమ చెత్త పాలనని, ఈ పాలనలో ప్రజలెవరూ కూడా అభివృద్ధి చెందలేదని మాట్లాడినటువంటి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇవ్వండి. మీకు దమ్ముంటే ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఒక్క అక్షరం తప్పుందేమో చెప్పండి ఎవరన్నా. దీని మీద ఎవరు స్పందించరే. అలాగే తెలంగాణలో పార్టీ పెట్టి పాదాల మీద యాత్ర చేస్తున్నటువంటి షర్మిల గారు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే సిదిరి అప్పలరాజు వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలా? అంటే మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయని మీరు స్పందించరా? దీని మీద షర్మిల గారు కూడా స్పందించాలి. తెలంగాణ ప్రజలను అవమానించిన వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ మంత్రుల్ని ఖండించకపోతే మీ ఇద్దరి డ్రామాలను కూడా ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. మీ ఇద్దరి డ్రామాలను కూడా ప్రజలకైతే స్పష్టంగా అర్థమైతే మరి ఈ మాటల్ని వైసీపీలో ఉండే బీసీ మంత్రులు, ఎస్సీ మంత్రులు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు మాట్లాడడం కాదు. మీకు నిజంగా దమ్ముంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారినో మితిన్ రెడ్డినో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారినో మాట్లాడమనండి, చూద్దాం. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడమనండి. లేకపోతే తెలంగాణ వెళ్ళి అక్కడ ప్రెస్ క్లబ్లో కూర్చొని బయటికి రాగలుగుతారా? ఈ మాటలని మాట్లాడి మీరు మీకు సవాల్ ఇస్తున్నాం. ఎలాంటి తెలంగాణ వెళ్ళి ప్రెస్ క్లబ్లో కూర్చొని మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడరండి. అసలు బయటికి రాగలుగుతారా? మీరు బయటికి రాగలుగుతారా? వైసీపీ పార్టీలో బీసీలు ఎస్సీలు టాప్ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రుల్ని బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ముఖ్యమంత్రి గారు తన వర్గం మాత్రం సేఫ్గా ఉండేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించబట్టే ఈ రోజున లక్షలాది మంది ప్రజలు ఆయన వెనుక వస్తూ ఉన్నారు. అందుకనే వైసీపీ నాయకులకి ఓటమి భయం పచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు. రాబోయే ఎన్నికల్లో మీ ఓటమి తథ్యం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాను.